వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇక నుంచి అంతర్జాలంలో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు. తిరుపతిలో ప్రారంభించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో శుక్రవార పూజలు. అమ్మవారి దివ్య దర్శనంతో పులకించిన తిరునగరి వాసులు. యాదాద్రి నృసింహుడికి విశేషంగా దర్బారు సేవ. అనంతపురంలో శ్రీ రమా సత్యనారాయణ స్వామికి రథోత్సవం. వేద శ్రవణమూర్తిగా విలక్షణ రీతిలో రామచంద్రుడి అనుగ్రహం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నెలవైన శ్రీ పట్టాభి రామాలయం ప్రత్యేక కథనం. టీటీడీ ప్రతి సంవత్సరం ముద్రించే క్యాలెండర్లు, డైరీలను మొదటిసారిగా భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో గురువారం 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ను ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో, ముఖ్య నగరాలలో క్యాలెండర్లు, డైరీలను ఇప్పటికే భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. పలువురు భక్తుల కోరిక మేరకు వీటిని భక్తులు టీటీడీ సేవా ఆన్లైన్ .com అనే వెబ్సైట్ లో పొందవచ్చని స్పష్టం చేశారు. క్యాలెండర్లు, డైరీలను బుక్ చేసుకునే భక్తులు ఎంఆర్పీ ధరతో పాటు పోస్టల్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ పోల భాస్కర్, పోస్టల్ శాఖ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ శ్రీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం టీటీడీ ప్రింట్ చేసినటువంటి క్యాలెండర్సు, డైరీసు లక్షలాది మంది భక్తులు చాలా సంతోషంతో కొనుక్కోవడం జరుగుతూ ఉంది. సాధారణంగా అయితే మనం తిరుమల, తిరుపతి, ఇంకా కొన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయో, ఉదాహరణంగా చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అక్కడ మనం ఈ డైరీసు, క్యాలెండర్సు భక్తులు అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. అయితే కవర్ కావంటి పట్టణాలు, గ్రామాలు చాలా ఉన్నాయి. దాదాపు 4 నెలల నుంచి ఎంతోమంది భక్తులు, మేము డీడీ రూపంగా డబ్బులు పంపిస్తాం, మీరు మాకు ఈ డైరీసు, క్యాలెండర్సు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు చేయండి అని చెప్పి రిక్వెస్ట్లు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్యలో గత 3-4 సంవత్సరాల నుంచి ఆన్లైన్ టికెట్ బుకింగ్ కానీ, ఆన్లైన్ అకామిడేషన్ బుకింగ్ కానీ, ఇవన్నీ ఆన్లైన్ సేవలు లక్షలాది మంది భక్తులు వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఇవాళ మనం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సప్లై ప్రారంభించాం. అట్లాగానే ఇంకా ప్రైవేటు ఆన్లైన్ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. ముందుకి వచ్చేటువంటి ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా త్వరలోనే ఈ ఆన్లైన్ టీటీడీ డైరీసు, బుకింగ్సు, అంటే ఫ్లిప్కార్ట్ లాంటి పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటి పోర్టల్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ ద్వారా కూడా మనం సప్లై ప్రారంభించేటువంటి, ఎందుకంటే డివోటీస్కి అందరికీ ఎంత వీలైతే అంత ఆపర్చునిటీ ఉండాలి. ఒకే ఆపరేటర్ కాకుండా ఇంకా ఎంతమంది ముందుకు వస్తే అంత వాళ్ళకి వాళ్ళకి నమ్మకమైనటువంటి ఆపరేటర్ ద్వారా వాళ్ళు డైరీసు, క్యాలెండర్స్ కొనుక్కోవంటి ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో కూడా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇవాళ ప్రారంభించినటువంటి ఫెసిలిటీ లక్షలాది మంది భక్తులు వినియోగించి ఈ డైరీసు, క్యాలెండర్సు కొనుక్కోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో మార్గశిర పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. ప్రత్యేక అలంకరణలో గంగమ్మను కొలువు తీర్చిన అర్చకులు కుంకుమ పూజలతో మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద అభిషేకాలు, కొలువు స్తంభం వద్ద దీపాలు వెలిగించి పునీతులయ్యారు.
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాలు సామూహికంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు దంపతి సమేతంగా వ్రత పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు శ్రీ సిద్ధిబుద్ధి సమేతంగా వినాయక స్వామి వారికి విశేష పూజాదికాలు నిర్వహించి భక్తుల చేత వ్రత దీక్షలను పూర్తి చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు భజనలు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి దర్బారు సేవ వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. అనంతరం వేదోక్తంగా స్వామివారికి దర్బారు సేవ నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఇక చిత్తూరు నగరం గుర్రప్ప వీధిలో నెలవైన శ్రీ రేణుకాంబ ఆలయం జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర శతకలశాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశేష హోమాది క్రతువులు పూర్తి చేసి పవిత్ర కలశ జలాలతో గోపుర శిఖరాలను సంప్రోక్షణం చేశారు. ఆపై అమ్మవారి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉపాలయంగా ఉన్న సత్యనారాయణ స్వామి సన్నిధిలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రమాసహిత సత్యనారాయణ స్వామివారి రథోత్సవం నగర వీధుల్లో శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో రథంపై వేంచేసి అభయం మొసగిన స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. విజయనగరం వనం గుడిలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా శ్రీ పైడితల్లి అమ్మవారిని కొలువు తీర్చి అష్టోత్తర శతనామార్చనలతో ధూపదీప నైవేద్యాలు మహామంగళహారతులు సమర్పించారు. ఇటు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవికి మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు స్వర్ణాభరణ దివ్య కాంతుల మధ్య అమ్మవారి మంగళమూర్తికి భక్తరసభరితంగా సాగిన కుంకుమార్చన భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో గురుదక్షిణామూర్తికి పంచామృతాభిషేకం విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసి ఆపై పరిమళ భరిత ద్రవ్యాలతో సైభాగమోక్తంగా అభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరణలు చేసి నివేదనలు సమర్పించారు. భక్తులు మహేశ్వరుడి జ్ఞానస్వరూపమైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. చల్లటి ఆహ్లాదకర వేళ వేడుకగా సాగిన శ్రీనివాస కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని అర్చకులు కనుల పండుగగా నిర్వహించారు. వేదమంత్రాలు మంగళధ్వనుల నడుమ భక్తుల సభరితంగా సాగిన దేవదేవుడి కళ్యాణాన్ని భక్తులు తనివి తీరా తిలకించి పులకించారు. లోకాభిరాముడు శ్రీరామచంద్రుడు పుణ్య భారతవనిలో అనేకానేక ప్రదేశాలలో కొలువై భక్తుల ఎలువెలుపుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆ స్వామి పట్టాభిరాముడిగా కొలువు తీరి భక్తుకోటిని దివ్యంగా అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రమే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వేంచేసిన శ్రీ పట్టాభిరామ స్వామి దేవాలయం. 15వ శతాబ్దంలో నిర్మితమైన శ్రీ పట్టాభిరామ స్వామి దేవాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. శ్రీరామావతారం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైనదిగా పేరొందింది. ధర్మ నిరతికి ఏకపత్ని వ్రతానికి నిలువెత్తు మూర్తి భవించిన భగవత్ స్వరూపంగా నీరాజనాలు అందుకుంటోంది. అందుకే ఆ సకల గుణాభిరాముడు ముగ్ధ మనోహర ముఖవర్చస్సుతో అపురూపమైన ప్రసన్న వదనంతో వేదావలోకనం చేస్తున్న భంగిమలో దర్శనమిచ్చే దివ్య ఆలయమే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం. జానకీరాముడు పరివార దేవతామూర్తులతో పరిడవిలుతున్న ఈ పవిత్ర దేవాలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రకృతి రమణీయత నడుమ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా గోచరించే ఎత్తైన కొండ గుట్ట కింద ఆకట్టుకునే రాజగోపుర వైభవంతో భక్తులను దివ్యంగా కటాక్షిస్తుంది ఈ రామ మందిరం. ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా కొలువుదీరి వేద శ్రవణం చేస్తున్నట్లు దర్శనమివ్వడం ఎంతో విశేషమైనదిగా చెప్తారు. చేతులు ఎలాంటి ఆయుధాలు ధరించకుండా విలక్షణ రీతిలో స్వామివారు నిలబడి ఉండడం క్షేత్ర ప్రాధాన్యతను రెట్టింపు చేస్తోంది. పాండవ మధ్యముడు అర్జునుడి మునిమనుమడు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఈ పుణ్య ప్రదేశంలో శ్రీ సీతారామ లక్ష్మణుల్ని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థలపురాణం. అనంతర కాలంలో
విజయనగర ప్రౌఢదేవరాయలు కళ్యాణ దుర్గాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న సమయంలో స్వామివారు అతనికి స్వప్న సాక్షాత్కారమిచ్చి ఆలయాన్ని నిర్మించమని ఆదేశమిచ్చినట్లు ఐతిహ్యం. ఆ అవకాశాన్ని మహద్భాగ్యంగా భావించిన రాజు తన సేనలతో వెళ్లి అటవీ ప్రాంతంలో వితిగించగా ఎలాంటి ఆయుధాలు లేకుండా స్వామివారు పరివారమూర్తులతో దర్శనమిచ్చారు. రాజు పండితుల్ని పిలిపించి ఈ విషయం తెలుపగా, రావణాసుర యుద్ధం తర్వాత పట్టాభిషేక మహోత్సవ శుభ సందర్భానికి సిద్ధమవుతున్న శ్రీరామచంద్రుడి దివ్యత్వానికి చిహ్నమే ఈ ఆయుధరహిత అరుదైన రూపమని చెబుతారు. అలా విజయనగర రాజుల హయాంలో శిల్ప శోభిత నిర్మాణంతో వెలుగొందిన శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయం దినదిన ప్రవర్ధమానమై ఈ ప్రాంతవాసుల ఆరాధ్యధామంగా భాసిల్లుతోంది. ఎత్తైన రాజగోపురంపై ఎన్నో పురాణ ఇతిహాసాలను తెలిపే శిల్ప సోయగం భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా తులసి కోటలు, ద్వారపాలకులు ఉన్నారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు నిలవై ఉన్నారు. అంతరాలయంలో రామభక్త హనుమాన్ పశ్చిమాభిముఖుడై వేద పఠనం చేస్తుండగా పద్మాసన స్థితిలో శ్రీరామచంద్రమూర్తి వేదాన్ని ఆలకిస్తూ ధ్యానముద్రలో అనుగ్రహిస్తున్న దృశ్యం భక్తులను ముగ్ధులను చేస్తుంది. అలాగే మహాసాధ్వి సీతాదేవి పద్మాసనాసీనురాలై అభయప్రదాత్రిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తికి వినమ్రుడై నమస్కరిస్తూ దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించి రామ అని స్మరించినంతని భవసాగరం నుంచి బయటపడవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వైఖానస ఆగమం ప్రకారం జరిగే నిత్య పూజలతో పాటు శ్రీ పట్టాభిరామచంద్రమూర్తికి ఏటా శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. సీతాపతి శ్రీ పట్టాభిరాముడిగా అనుగ్రహిస్తున్న కళ్యాణదుర్గం రామాలయ దర్శన భాగ్యం భక్త కోటికి ఫలసిద్ధి ప్రదాయకం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ అబిడ్స్ లోని హరే కృష్ణ మందిరంలో తులసి ధాత్రి పూజ ఘనంగా జరిగింది. భక్తులు తులసి, ఉసిరి చెట్లకు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ భజనలు, భక్తి సంకీర్తనలతో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణులకు ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అలాగే సుభద్ర, బలభద్ర సహితంగా జగన్నాథ స్వామి వారికి విశేష అర్చనలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మర్రి వృక్షంలో కొలువైన శ్రీ తలుపులమ్మ తల్లికి మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా విశేషంగా కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన సిరుల తల్లి శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయం మార్గశిర పూజలతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు భక్తి ప్రపతులతో శ్రీ కనక మహాలక్ష్మీదేవిని క్షీరాభిషేకాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కైలాసగిరిపై కొలువు తీరిన పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది.
అలంకార మండపంలో స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన శివపార్వతుల ఉత్సవాలకు అర్చకులు సైవాగమ సంప్రదాయంలో కళ్యాణం పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆశీస్సులు అందుకున్నారు. మార్గశిర మాసం లక్ష్మీ వారాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా అమ్మవారిని సహస్రనామాలతో కుంకుమ పూజలతో సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మహిళలు భక్తి శ్రద్దలతో కుంకుమార్చనలో పాల్గొని సౌభాగ్యప్రదాయని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కడపలోని టీటీడీ కళ్యాణ మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజిస్తే సర్వ శుభదాయకమని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలతో సేవించి ఆహార పదార్థాలు సమర్పించారు. కడప జిల్లా పులివెందులలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాదికలు చేశారు. మంగళ ప్రదాయకుడిని మనోహరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇటు శ్రీమిట్ట మల్లేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రాతకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. పరమేశ్వరుడిని నమక చమక సహిత రుద్ర పారాయణాలతో అర్చించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. మార్గశిర మాస పూజల్లో భాగంగా అర్చకులు పోలేరమ్మను పుష్ప శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ బలభద్ర సుభద్ర సహితంగా శ్రీ జగన్నాథ స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి విశేష అర్చనలు నిర్వహించారు. ఇక చిత్తూరు నగరంలోని గీతా మందిరంలో మార్గశిర మాస పూజల్లో భాగంగా తులసిద్ధాత్రి పూజ వైభవంగా జరిగింది. సకల దేవతలను కొలువు తీర్చి తులసి ఉసిరి చెట్టులకు పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మార్గశిర మాసం లక్ష్మీ వారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ కనక మహాలక్ష్మి దేవిని అభిషేకాది అర్చనలతో సేవించి పునీతులయ్యారు. అనంతపురం జిల్లాలోని పలు గణనాథుని ఆలయాలు సంకష్టహర చతుర్థి పూజలతో శోభిల్లాయి. విజయాలను సిద్ధింపజేసే విజ్ఞాధిపతిని భక్తులు సామూహిక సంకటహర వ్రతాలతో సేవించి పునీతులయ్యారు. మహబూబ్నగర్లోని పరిమళగిరిపై వేంచేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో మూల బృందావనానికి అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో హారతులు సమర్పించారు. ఇటు మక్తల్ మండలం పసుపుల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేష హోమాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి విశేష పూజాధికారులు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో కలశాలను ప్రతిష్ఠించి కలశారాధన నిర్వహించారు. అనంతరం మంత్రయుక్తంగా స్వామివారికి అభిషేకం పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకం జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఇటు రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా కొలువు తీర్చి గణపతి హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సాగిన గణనాథుడి మూషిక వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన ప్రసన్న వెంకటరామన్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. తండ్రి
సద్గురు త్యాగరాజ స్వామి 251వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతికి చెందిన శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో ఎందరో లబ్ధ ప్రతిష్ఠులు తమ సంగీత నాట్య కచేరీలతో ఆహుతులను అలరించనున్నారు. ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆహ్లాదకరంగా సాగిన విద్వన్మణి ప్రొఫెసర్ టిఎన్ కృష్ణన్ వయోలిన్ ప్రదర్శన వీక్షకులను రంజింపచేసింది. తిరుపతిలోని కొర్లగుంట వివేకానంద నగర్లో ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శన నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుపతికి చెందిన సింగంపల్లి సత్యనారాయణ వ్యక్తిత్వ వికాసానికి లలిత కళలే స్ఫూర్తిదాయకం అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ అనేక దేవతామూర్తుల చిత్రరూపాలు, భారతీయ సంప్రదాయ కళల నృత్యరీతులు, ప్రకృతి రమణీయత, వివిధ ప్రాంతాల వేషధారణలు, పలు రకాల పుష్పజాతులు, మహానుభావుల ప్రతిరూపాలతో పాటు దేశంలోని ప్రసిద్ధ కట్టడాలను ఎంతో రమణీయంగా చిత్రీకరించిన వైనం వీక్షకులను కట్టిపడేస్తోంది. ఈ ప్రదర్శనను తిలకించిన నగర ప్రముఖులు చిత్రకారుడి నైపుణ్యాన్ని కొనియాడుతూ ప్రశంసించారు. చిత్రలేఖనం అనేది సహజంగా అందరిలో ఉండేటటువంటి ఒక లక్షణం. కొద్దిమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఆ చిత్రలేఖనం నుంచి పక్కకు తప్పుకొని సంపాదనలో పడిపోతారు. నేను కూడా బాల్యంలో చిత్రలేఖనం వచ్చింది, అది జీవితాంతకాలం చిత్రలేఖనంలోనే జీవించాలని నిర్ణయించుకున్నా. ఇదే ఉద్యోగం అయింది, ఇదే వ్యాపారం అయింది, ఇదే జీవితం అయింది. ప్రధానంగా ఏంటంటే దేవతామూర్తులు ఎక్కువ వేశాను. వెంకటేశ్వర స్వామిలో అన్ని అవతారాలు ఉన్నట్టు, అది కొండ మీద మన ఇంజిన్లో కూడా ఉంది. అటువంటిది స్వామి మీద చాలా పెయింటింగ్స్ వేశాం. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 16 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. We'll be right back.